జనసేన వీర మహిళ బహ్రెయిన్ ఇన్ఛార్జ్ వ్యవహరిస్తున్నారు ప్రియాంక భూపతి. అంతేకాక జనసేన పార్టీ కోసం ఎప్పటికప్పుడు ముందడుగు అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు మన వీర మహిళ ప్రియాంక. జనసేన జయకేతనం, నిజంగా ఇది ఒక మెగా పండగ. ఈ పండగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చేసిన జన సైనికులకి, జనసేన వీర మహిళలకి, మెగాస్టార్ అభిమానులకి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా పాదాభివందనాలు. సంపదలకు ఎప్పుడు ఆయన ఆశపడలేదు, కీర్తి ప్రతిష్టలకు ఎప్పుడు ఆయన పాకులాడలేదు. ఓటం వస్తే పొంగిపోలేదు, గెలుపు వస్తే పొంగిపోలేదు. అతనే మన అంజనీ పుత్రుడు, మన పవనుడు. పవన్ కళ్యాణ్ గారి గురించి అందరూ చాలా చాలా చెప్పాలి. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక అత్యున్నత శిఖరం. ఈరోజు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చించుకుంటున్నారు. సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గురించి చెప్తూ, పవన్ కళ్యాణ్ అంటే ఒక చిరు పవనం కాదు, ఆయన ఒక తుఫాన్ అని సంబోధించే స్థాయికి మన నాయకుడు ఎదిగాడు అంటే మనం గర్వపడాలి. ఇది మనం గ్రహించే రోజు, మనం పండుగ జరుపుకునే రోజు. ఎందుకంటే అందరికీ తెలుసు ఈ ఓట, ఈ గెలుపు అంత సులభంగా వచ్చింది కాదు మనకి. దీనికి మన నాయకుడు ఒక దశాబ్ద కాలం పాటు పోరాడి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని, ఎన్నో అవమానాలను తట్టుకొని, ఎక్కడ అధైర్యపడకుండా ధైర్యంగా తను నిలిచే తనతో పాటు ఇంతమంది జన సైనికుల్ని, వీర మహిళల్ని కూడా గెలిపించారు. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలన పోగొట్టాలని చెప్పి మన త్రిమూర్తులు ముగ్గురు కలిసి ఒక కూటమిగా ఫామ్ అయ్యి కూటమిగా ప్రజల ముందుకు వచ్చారు. ప్రజలు కూడా ఈ కూటమిని ఎంతో ఆదరించి వాళ్ళకి బ్రహ్మరథం పట్టారు. 164 స్థానాలలో గెలవటం అనేది చిన్న విషయం కాదు, ఇది చరిత్రలో ఒక అధ్యాయం. ఈ త్రికూటములు ముగ్గురు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా పెరుగుతుందని ఆశిస్తూ మన పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో కీలక పదవులు చేపట్టాలని ఆ